మనం గడపడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం కాకుండా చివరి చెప్పే ముందు చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు మనం సభా కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం. ఈనాటి ఈ సభ ఎందుకు పెట్టామనేది మీకు మెసేజ్ ద్వారా పంపించాం, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. మనకున్నటువంటి నవభారత రత్నాలు ఇప్పటికీ 13. మొదటి సంవత్సరం 3, రెండవ సంవత్సరం 6, నా 3వ సంవత్సరం 4. ఈ 13లో అతి చిన్నవాడైనటువంటి మన అద్దంకి శ్రీనివాస్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఆయన కంట్రిబ్యూషన్ దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంతో చక్కటి పుస్తకాలను రాయటం, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ చూస్తే 40 దాటిపోయినట్టు వచ్చింది. అంటే ఎక్కడో 22 అని చూశాను, ఇంకా 10 పత్రాలు కావాలని చూశాను, ఇక్కడ చూస్తే ఇంకొక 40 అని కనపడుతుంది. కాబట్టి ఎన్ని రాశారు ఇప్పుడు నేను ఏదైనా చెబితే కాదని ఇంకో 2 రాశారని కూడా మీరు అంటారేమో నాకు తెలియదు. కాబట్టి ఇలాంటి సాహిత్యవేత్త మీరు రాయాలి అంటే ఆ వయసులో ఎంత శ్రమపడి ఉండాలి, ఎంత టైం దానికి స్పెండ్ చేసి ఉండాలి, ఎంత నిష్ట ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకేమనిపించిందంటే ఇది ఒక అవకాశంగా మనం మలుచుకుందాం. ఆయన ఒక పుస్తకం రాయటం ఏంటి, ఎక్కడో దాన్ని ప్రింట్ వేసేయటం, ఇంకొకటి సాంబిరెడ్డి గారు ఇలాంటి చక్కటి పుస్తకాలని ఎంతో చక్కగా ప్రచురిస్తూ విన్నారు పరోక్షంగా ఆయన చూడటం ఇవ్వాలి. ఆయన కూడా ఉద్యమం లాగా చేస్తున్నారు సమాజ సేవ ఆధ్యాత్మిక విషయాల మీద విన్నాను. ఈ రోజున ఆయన కూడా చూడటం జరిగింది. ఇలాంటి సందర్భం ఒకటి వచ్చింది కాబట్టి అన్ని పుచ్చుకొని మన ప్రిమిసెస్ లో ఎందుకు చేయకూడదు అని ఒక రకంగా లాక్కుని మన ప్రిమిసెస్ లో కండక్ట్ చేసుకుందాం. ఏదో ఒక పేరు మీద నేను వెళ్తే వస్తానో లేదో ఏదో ఒక సందర్భంగా ఈ మహానుభావాన్ని ఇక్కడ పిలుచుకుని వాళ్ళతో కొన్ని గంటలు మనం కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక ఆశతో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ జరుపుకుందామని నేను రిక్వెస్ట్ చేయటం. దానికి అటు శ్రీనివాస్ గారేంటి, మూర్తి గారేంటి, దాన్ని అంగీకరించడం జరిగి మనకి ఈ భాగ్యాన్ని ఈ రోజున కలిగించారు వాళ్ళు, చాలా సంతోషం. ఈ రోజున మనం చేసుకోబోయే ప్రోగ్రాంలో ముఖ్యంగా మొట్టమొదట మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దల్ని ఈ వేదిక మీదకు పిలువబోతున్నాను. మొదటగా నవభారత రత్న విశ్వజననీయ పరిషత్ ప్రెసిడెంట్, నవభారత్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి రామరమణ బ్యాంక్ వచ్చేసి ఆయన ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆసనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. రామరమణ గారు ఆంధ్ర బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యి విశ్వజననీయ పరిషత్కి ఏకగ్రీవంగా దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఈ నవభారత బ్యాంక్ కూడా మోర్ దాన్ దశాబ్దంగా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి, మన నవభారత రత్నాల్లో మొదటి పిల్లలు పోటీ పడుతున్నారు ఒకరితో ఒకరు ఏమంటే అది కూడా మా యొక్క మనస్సుని చూపిస్తోందని అనిపిస్తోంది. మాకు పిల్లలు ఒకరి కూడా ఎదురొచ్చినా కూడా మాకు గర్వంగానే ఉంది. అలాగే ఈ సభకి మనకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల్లో మన విఎస్ఆర్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రార్థిస్తున్నాను. విఎస్ఆర్ మూర్తి గారు ఇక్కడ అందరికీ పరిస్థితులే, నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ నా తృప్తి కోసం మన నవభారత రత్నగా మరొకసారి గుర్తు చేస్తున్నాను, మన ప్రథమ నవభారత రత్న విఎస్ఆర్ మూర్తి గారు ఈ ఫంక్షన్కి రావడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో సీనియర్స్